लक्ष्मी क्षीर सागर कन्यका उत्तिष्ठ हरि संप्रीते హాయ్ హాయ్ మీరు అభిమన్యు కదా యా అవును ఐ యామ్ కౌసల్య నైస్ మీటింగ్ యు నా పేరు మీకు ఎలా తెలుసు మీ పేరే కాదు మీ గురించి చాలా తెలుసు ప్లీజ్ థాంక్యూ హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీలో చదివారు ఐఐటి టాపర్ ఎన్నో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినా రిజెక్ట్ చేశారు ఒక చిన్న కంపెనీలో ట్రైనింగ్ చేరి వెరీ షార్ట్ పీరియడ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు రీసెంట్ గా యుఎస్ఏ లో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వచ్చారు ఇప్పుడు ఇక్కడ క్లయింట్ మీటింగ్ కోసం వచ్చారు ఆమ్ ఐ రైట్ ఇదంతా మీకు ఎలా తెలుసు ఇంతకి మీరెవరు బాస్ చెప్పారు కదా ఒక అసిస్టెంట్ మీట్ అవుతారని అది నేనే ఐమ్ యువర్ పర్సనల్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గైడ్ ఫర్ దిస్ కన్సెంట్ ప్రాజెక్ట్ ఓ గుడ్ ఐమ్ లక్కీ వై లక్కీ అదేం లేదులేండి పర్లేదులే చెప్పండి నేను మీకు లక్కీ ఎందుకయ్యాను అది యాక్చువల్లీ మిమ్మల్ని ఇక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడే మనసులో ఏదో బాగా ఇష్టమైన వ్యక్తిని చూసినట్టు అనిపించింది వెంటనే పరిచయం చేసుకోవాలనిపించింది లక్కీగా మీరే పరిచయం చేసుకున్నారు ఐ థింక్ గాడ్ నోస్ మీ వెరీ వెల్ బై ది వే ఐ యామ్ యువర్ బిగ్ ఫ్యాన్ తెలుసా అవును ప్రతిరోజు మీ గురించే టాపిక్ నా గురించా ఎక్కడండి ఆఫీస్ లో డైలీ మీటింగ్ లో మోటివేషన్ అవర్ ఉంటుంది దాంట్లోనే మీ వర్క్ డెడికేషన్ గురించి కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ గురించి డిస్కషన్ ఉంటుంది ఒక చిన్న కంపెనీని మల్టీ మిలియన్ రేంజ్ లోకి ఎలా తీసుకెళ్లారో చెప్తూ ఉంటారు ఓవరాల్ గా ప్రతిరోజు కంపెనీలో మీ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది నేను కూడా నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను బట్ నాకు ఇచ్చిన వర్క్ ని నేను సిన్సియర్ గా చేస్తాను దట్స్ ఇట్ అందుకే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు ఇంకా చాలు మిమ్మల్ని వదిలేస్తే రోజంతా చెప్పేలా ఉన్నారు మనం ఇష్టపడే వ్యక్తుల గురించి ఎంత చెప్పినా సరే అది ఇష్టంగానే ఉంటుంది అవును నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు మీరు ఈ రోజు ఆఫీస్ కి వస్తారని కొంచెం ఎర్లీగానే ఆఫీస్ కి వచ్చాను ఆల్రెడీ మీరు ఆఫీస్ లో లాగిన్ అయ్యి గుడికి వచ్చారని తెలిసింది సో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చేసాను ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలుస్తున్నాను కదా సెంటిమెంట్ గా గుళ్ళో కలిస్తే బాగుంటుందని నేను కూడా ఇలా వచ్చేసాను అయినా మీరేంటి ఇలా గుళ్ళో ఎనీథింగ్ స్పెషల్ నోనో అదేం లేదు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇలా గుడికొచ్చి దేవుని దర్శించుకోవటం అలవాటు దేవుడి దర్శనంతో పాటు మీ దర్శనం కూడా అయ్యింది థాంక్యూ ఆఫీస్ కి వెళ్దామా అవును కదా వెల్ ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏంటి ఈ రోజు 11:30 కి క్లయింట్ తో మీటింగ్ ఉంటుంది ఓకే దెన్ ఒకసారి ఆఫీస్ కి వెళ్లి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే లెట్స్ గో మీటింగ్ తర్వాత మీకు ఊర్లో ఉన్న అందాలన్నీ చూపిస్తాను ఎంతైనా మీకు గైడ్ని కదా సో క్లయింట్ మీటింగ్ సక్సెస్ అయింది ఒకసారి ఊరంతా చూద్దాం వై నాట్ ఇట్స్ మై ప్లెజర్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఓ అభి కమ్ ఆన్ ఇన్ Take your seat. Thank you, sir. Sir, మీకు తెలిసిందనుకుంటా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని నాకంతా తెలిసింది అభి థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యో థ్యాంక్ యూ ఎందుకు సార్ నా పని నేను చేశాను ఇదిగోండి ఇది నా రెసిగ్నేషన్ లెటర్ ఓకే ఐ విల్ ఆర్గనైజ్ ఎ గ్రాండ్ పార్టీ ఆన్ యువర్ ఫేర్వెల్ సారీ సార్ పార్టీ ఫార్మాలిటీస్ అవన్నీ నాకు ఇష్టం ఉండవు ఐ విల్ మీట్ యూ అగైన్ అభి ప్లీజ్ సిట్ సార్ నువ్వు చాలా డల్ గా ఉన్నావు ఎనీథింగ్ రాంగ్
అదేం లేదు సార్. నాకు తెలిసింది నువ్వు లవ్లో పడ్డావు కదా, am I right? అలాంటిదేం లేదు సార్. కౌశల్య అంటే నీకు చాలా ఇష్టం కదా. కౌశల్య నాకు అంతా చెప్పింది. కౌశల్యకి నువ్వు అంటే చాలా ఇష్టం అంట. అభి, కౌశల్య ఎవరు తెలుసా? మా అమ్మాయి, ఐ మీన్ మై డాటర్. మీ ఇద్దరి విషయం మీ అమ్మానాన్నతో నేను మాట్లాడేశాను. ఆల్రెడీ మీ పేరెంట్స్కి అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు ఓకే అని చెప్పారు. నాకు నువ్వు అల్లుడుగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఎక్కడో తెలుసా? తిరుపతిలో. దీనికి 1 వీక్ టైం ఉంది, హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే సార్. నువ్వు వెంటనే కౌశల్యకి ఫోన్ చేయి, తను బాగా టెన్షన్ పడుతుంది. హలో, హాయ్ కౌశల్య. హాయ్ అభి. డాడీ మీతో ఏమైనా? నీకు గుడ్ న్యూస్ కా షేర్ కా. MBA ఫ్రమ్ ఆస్ట్రేలియా. మేరా బాప్కు 3 లారీలు 3 ఆటోలు హే ఉంటే మైస్కు సౌసౌ కరా. అదేంటో ఎప్పుడైతే మత్తు మరకు దేక మేర గుండె గల్లం తోగయా. యు నో లవ్ ఇట్ ఫస్ట్ అది మీరు హోగయా. సో